నమస్తే అండి, నేను డాక్టర్ మౌనిక. 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ హౌ టు ఇంప్రూవ్ కౌంట్స్ అండ్ మోటిలిటీ ఇన్ మేల్ స్పర్మ్స్లో. వాల్యూమ్ ఆఫ్ ద శాంపిల్ కనీసం 1.5 మిల్లీలీటర్ కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిహెచ్ లెవెల్స్ అంటాం. పిహెచ్ 7.2 to 7.8 రేంజ్లో ఉండాలండి, అంటే ఆల్కలైన్ ఉండాలి. ఎప్పుడైతే 7 కంటే తక్కువ అలా వచ్చిందంటే అసిడిక్గా ఉంది అని అర్థం, అంటే ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంది అని హస్బెండ్లో. నెక్స్ట్ వచ్చేసి కౌంట్స్ కనీసం 15 మిలియన్ పర్ మిల్లీలీటర్ కంటే ఎక్కువ ఉండాలి అండి, లేదా ఎంటైర్ ఇజాక్యులేట్లో కౌంట్స్ తీసుకుంటే కనీసం మోర్ దెన్ 39 మిలియన్స్ ఉండాలి. నెక్స్ట్ కదలిక ఉండే కణాల శాతం. మూవింగ్ స్పర్మ్స్ ఎన్ని ఉండాలి? మూవింగ్ స్పర్మ్స్ ఏవైనా అయి ఉండొచ్చు అండి. వన్ ఈజ్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ, అంటే ముందుకు కదిలే కణాలు. రెండు నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ, అంటే అక్కడక్కడే కదులుతూ ఉంటాయి కానీ ఫ్రంట్కి మూవ్మెంట్ అన్నది ఉండవు. సో ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ రెండు కలిపి చూస్తే 40% కంటే ఎక్కువ ఉండాలి. బట్ ఓన్లీ ప్రోగ్రెసివ్ మోటైల్ స్పర్మ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే జస్ట్ కదలిక లైవ్గా ఉండడం కాదండి, ఆ స్పర్మ్స్ ముందుకు వెళ్ళి ట్యూబ్లో ఎగ్గును చేరుకోవాలి కాబట్టి ఆ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది కనీసం 32% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ లాస్ట్ నార్మల్ ఫార్మ్స్. ఈ నార్మల్ ఫార్మ్స్ ఏవైతే నార్మల్ లుకింగ్ స్పర్మ్స్ ఉన్నాయో అవి కనీసం 4% అండ్ అబవ్ ఉండాలి. అప్పుడే ఇవన్నీ పారామీటర్స్ సాటిస్ఫై అయితేనే ఆ పర్టిక్యులర్ రిపోర్ట్ని నార్మల్ రిపోర్ట్ అంటాం, దాన్ని నార్మోజూస్పర్మియా అంటాం. ఎక్కడైనా మనకు డీవియేషన్ ఉంది, అంటే కౌంట్స్ తక్కువ ఉన్నాయి, మోటిలిటీ తక్కువ ఉంది, ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్యానిక్ అవ్వకూడదు. బికాజ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇలా జరగడం రీజన్ ఎందుకు అంటే మేబీ కలెక్షన్లో ఏదో డిఫికల్టీ ఉండే, ఇన్కంప్లీట్గా కలెక్ట్ అయింది శాంపుల్, లేదా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద శాంపుల్ కలెక్ట్ చేసుకోలేకపోయారు హస్బెండ్. సో ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇజాక్యులేట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అది మిస్ అయింది, స్పిల్ అయింది అంటే ఏమవుతుందంటే ఫైనల్ క్వాంటిటీ ఆర్ ఫైనల్ సిమెన్ శాంపుల్లో కౌంట్స్ అనేవి తక్కువగా రావచ్చు. కాబట్టి ఈ కలెక్షన్ డిఫికల్టీస్ ఏమన్నా ఉండేనా అనేది ఫస్ట్ మనం మాట్లాడాలి. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఈ రీజన్ వల్లనే జరుగుతుంది. లేదు అలా ఏమన్నా ప్రాబ్లం ఏం లేదు అన్నా కూడా మనము వెరిఫై చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి, అట్లీస్ట్ అనదర్ 2-3 శాంపుల్స్ టెస్ట్ చేసుకోవాలి 1 వీక్ అపార్ట్. నువ్వు చూసుకున్న తర్వాత మనం కన్క్లూజన్కి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే డైలీ లైఫ్ నిజంగా కౌంట్స్ తక్కువ ఉన్నాయి, మోటిలిటీ ఏదన్నా మైల్డ్గా తక్కువ ఉంది, సో ఏమైనా మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ సబ్ ఫర్టిలిటీ ఉంటే మనం ట్రీట్మెంట్స్ వైజ్లో విల్ స్టార్ట్ విత్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్. లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్లో ఏం చెప్తాము అంటే ఫస్ట్ వచ్చేసి డైట్లో మోడిఫికేషన్స్ చేసుకోవాలండి. ఏవైతే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయో అది ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, అట్లీస్ట్ 3-5 సర్వింగ్స్ పర్ డే వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకోవాలి డైలీ డైట్. నెక్స్ట్ ఎక్సర్సైజెస్, మరి ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కోసం ఏం చేయాలి. నెక్స్ట్ వెరీ హీట్ హాట్ ఎన్వైరన్మెంట్స్లో ఏమైనా వర్క్ చేస్తున్నారా, ల్యాప్టాప్ లాంటివి ల్యాబ్స్ మీద పెట్టుకుని వర్క్ చేస్తున్నారా అనేవి కూడా ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మార్పులు తెప్పించాలి. నెక్స్ట్ వచ్చేసి తన సైడ్ నుంచి ఎక్సర్సైజెస్ వెన్ వి సే ద మోడరేట్ ఇంటెన్సిటీ ఉండాలండి, ఎందుకంటే మరి హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ వల్ల కూడా అంటే బాడీ బిల్డర్స్ ఉంటారు, వెరైటీ టెస్టోస్టెరోన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు, ఆల్ దోస్ ఆర్ ఆల్సో బ్యాడ్ అనమాట ఫర్ స్పర్మ్ కౌంట్స్. అందుకే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అన్నవి ఎప్పుడు కూడా అడ్వైజబుల్ మెన్లో. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, అది మనం వెరీ అర్జెంట్గా చూసుకోకూడదు, ఇమీడియట్ టెస్ట్ చేసి. ఇలా లైఫ్ స్టైల్ కావచ్చు, డైట్ ఇంటర్వెన్షన్స్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, వీటన్నిటికీ ఎఫెక్ట్ చూపించాలంటే ఆన్ స్పర్మ్ కౌంట్స్ కనీసం ఒక 2-3 మంత్స్ పడుతుందండి, ఎందుకంటే ప్రతి న్యూ స్పర్మ్ బ్యాచ్ అనేది ప్రొడక్షన్కి 72 డేస్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. కాబట్టి టు సీ ఎనీ డిటెక్టబుల్ ఆర్ ఎ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ యువర్ సిమెన్ కౌంట్స్ కనీసం ఒక 2-3 మంత్స్ వెయిట్ చేసి రిపీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ట్రీట్ చేసుకోవాలి అంటే, ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, డయాబెటిస్ ప్రాబ్లం ఉందా, ఉంటే దాన్ని అకార్డింగ్గా ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జెనైటల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటికి యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంతమందిలో బ్లాక్స్ ఉండొచ్చు బయటకు వచ్చే దారిలో ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, లేదా వారికోసీల్ అని ఒక ఎంటిటీ ఉంటుంది, ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ సర్జరీ కూడా కావచ్చు. అటువంటివి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకొని సిమెన్ కౌంట్స్ నెక్స్ట్ వాల్యూలో చూసుకోవచ్చు సర్జరీ తర్వాత. ఈ సర్జరీ తర్వాత కూడా మనం నెక్స్ట్ సిమెన్ కౌంట్స్ ఎప్పుడు చూడాలి అంటే ద సేమ్ ఫార్ములా, అంటే కనీసం ఒక 72 డేస్, కనీసం ఒక 2-3 మంత్స్ వెయిట్ చేసి మనం రిపీట్ శాంపుల్ చేసుకోవాల్సి ఉంటుంది. నో మెడికల్ ఇంటర్వెన్షన్కి వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, మెడికేషన్స్ ఉంటాయి సపరేట్గా, ఎలా అయితే విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయో అలానే స్పర్మ్ కౌంట్స్ ఇంప్రూవ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ ఉంటాయి. వీటిలో కాంపోనెంట్స్ యూజువలీ ఆర్ కోఎంజైమ్ Q10, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి,
aspartic acid and selenium, zinc, L-carnitine, so it went to various ingredients are medicines lo untai. These medicines teeskon kuda counts anavi improve cheskovachu.